విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ నూతన యువ సర్పంచ్ గా రాయపల్లి రామారావు గెలుపొందారు. గ్రామస్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టించి పనిచేస్తానని ఆయన అన్నారు. మా గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఎలక్షన్స్ జరగలేదని, ఇది మొదటి ఎలక్షన్ జరగడం వలన ఆయన ఆనందంతో మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తమ గ్రామానికి తమ కుటుంబ సభ్యులు చేసిన సేవే మమ్మల్ని గెలిపించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డి సూర్యనారాయణ, వార్డు మెంబర్స్ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామారావు మాట్లాడుతూ, గ్రామస్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టించి పనిచేస్తానని అన్నారు. తమ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఎటువంటి ఎన్నికలు జరగలేదని, ఇదే ప్రథమమన్నారు. తనకు మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. తమ గ్రామానికి తమ కుటుంబ సభ్యులు చేసిన సేవే తమని గెలిపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డి సూర్యనారాయణ, వార్డు మెంబర్స్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ అనేది జరగకుండా యునామినేషన్ గా సర్పంచ్ అయితేనేమి, వార్డు మెంబర్స్ అయితేనేమి, గ్రామ ప్రజలందరూ రామ మందిరం దగ్గర చేసేవారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి 1959 నుంచి కూడా గత 2013-14 గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఎలక్షన్ జరగదు. గ్రామ స్థాయిలో పంచాయతీ ఎలక్షన్ మొదటిసారి జరిగినందుకు కొద్దిగా బాధగా అనిపించింది. నాకైతే చాలా బాధపడ్డాను. ఇంతకు నేను ఇంచుమించు ఒక 8 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న మన శాసనసభ్యులు వీరికి రాజమోదర్ గారు బాగా సుప్రసిద్ధమైన వ్యక్తి. ఆయన మా పట్ల చాలా సానుకూలంగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి కూడా వెన్నుదొన్నుగా మాత్రం ఉంది. ఈ గ్రామంలో ఈ మధ్య జరుగుతున్న కార్యక్రమాలు అయితేనేమి, ఇంతకు ముందు అయితేనేమి, ప్రతిదానికి కూడా మాకు ఒక భరోసాగా ఉంటూ ఉన్నారు. ఆయన స్ఫూర్తితో, ఆయన సారథ్యంలో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి ఇంకా మెంటాడ మండలంలో ఇప్పటికే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న గ్రామం, మెంటాడ మండలం 4 జిల్లాలో ఇప్పటికే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న గ్రామం. ఆ పేరుని మరికొద్దిగా ఇమిడించే జిల్లాలో అయితేనేమి గ్రామాన్ని మరికొద్దిగా అభివృద్ధి చెందించి పేరు ప్రఖ్యాతులు ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తాము. ఎందుకంటే ఎంతవరకు 4 పెద్దలో కొంతమంది కూర్చొని సర్పంచ్ క్యాండిడేట్ అయితే ఎవరిని డిసైడ్ చేసుకునేవారు. గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు ఈరోజు నన్ను ప్రత్యక్షంగా ఓట్లు వేసి మరి మంచి మెజారిటీతో గెలిపించున్నారు. అటువంటి ప్రజలకి వారి నమ్మకాన్ని నమ్ము చేయకుండా మరికొద్దిగా ఇంకా ఎక్కువగా కష్టపడుతూ అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధి అభివృద్ధికి పాటుపడతారు. కష్టమైన సుఖమైన ప్రతి దాంట్లో కూడా నేను ఎప్పుడు ముందుగా ఉండి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి ఆశయాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను.